Hi friends, this is Sunil Bagadi, Sri Amarnath MK Coaching Center, Tekkali. Okay, iroj meeku oka shortcut meeku explain chestanu. Sum of units place is 10 and digits before that are same. Ante units place lo unde digits mottam 10 avvali. Dani mundu unde value same value undali. Ila unnapudu ఒక షార్ట్ కట్ ఉంది, బాగానండి. 6 + 4 = 10 కదా, అంటే యూనిట్స్ ప్లేస్. 10 + సేమ్ వాల్యూ కదా, అలాంటప్పుడు 4 × 6 = 24. 2 సేమ్ కాబట్టి 2కు నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3. అంటే 2 × 3 ఎంత అవుతుంది, 6. 6 = 24. అలాంటి వాల్యూ మళ్ళీ చూడండి ఒకసారి. ఈ సమ్లో కూడా యూనిట్స్ ప్లేస్ 2 కలిపి 10 ఉన్నాయి. దాని ముందు ఉండే డిజిట్ అనేది సేమ్ వాల్యూ ఉంది. ఇలా ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ 2 8 = 16, 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4. 3 4 = 12 12 1 6. ఓకే, నెక్స్ట్ వన్కి వద్దాం. 7 + 3 = 10 కదా, అప్పుడు 7 × 3 ఎంత అవుతుంది, 21. 6 × 7 ఎంత అవుతుంది, 42. ఈ రెండు కూడా ఇంకా సేమే. ఇంకా యూనిట్స్ ప్లేస్ 2 కలిపి 10 ఉన్నాయి, ఎంత అవుతుంది, 9 1 = 9. 9 వేసేటప్పుడు 9 ముందు ఇంకో 0 వేసుకోవాలి, అంటే 0 9. మళ్ళీ 8కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 9. 8 9 = 72. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ 4 + 6 = 10. అంటే యూనిట్స్ ప్లేస్లో ఉండే వాల్యూ 2 కలిపితే 10 అవుతుంది. అంటే 4 6 = 24. ముందు నెంబర్ అనేది ఎలాగుంది, సేమ్ వాల్యూ ఉంది కాబట్టి 11 × 12 ఎంత అవుతుంది, 132. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే షార్ట్ కట్ ముందు సమ్కి జస్ట్ రివర్స్ అంతే. అంటే ఎలా అంటే, సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ ఈజ్ 10, అంటే టెన్స్ ప్లేస్ వాల్యూ అనేది 10 అవ్వాలి. యూనిట్స్ ప్లేస్ ఈక్వల్గా ఉంది, ముందు సమ్ ఎలా ఉంది, యూనిట్స్ ప్లేస్ అనేది సమ్ 10 అయ్యింది, టెన్స్ ప్లేస్ అనేది ఈక్వల్గా ఉండేది. ఇది ఎలా ఉంది, ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ ఈక్వల్గా ఉంది, టెన్ ప్లేస్ సమ్ ఎంత ఉంది, 10 ఉంది. ఇలా ఉంటే కూడా చాలా సింపుల్. అంటే ఏం చేయాలంటే, 6 × 6 = 36, 7 × 3 = 21. 21 + ఈ వాల్యూ మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలి, ఎంత అవుతుంది, 27. అంటే 27 36. ఇక్కడ బాగా యూనిట్స్ ప్లేస్ అనేది ఈక్వల్గా ఉంది, టెన్స్ ప్లేస్ మొత్తం 10 అయి ఉంది. అప్పుడు ఏం చేయాలి, ముందు మీరు 7 × 7 ముందు మల్టిప్లై చేయాలి, తర్వాత 4 × 6 ఎంత అవుతుంది, 24. మళ్ళీ ప్లస్ ఈ నెంబర్ని యాడ్ చేయాలి, అంటే 24 + 7 = 31. 31 49. ఇది చూడండి బాగా, యూనిట్స్ ప్లేస్ అనేది సేమ్గా ఉంది, టెన్స్ ప్లేస్ మొత్తం 10 అయి ఉంది. ఏం చేయాలి ఇప్పుడు, 9 × 9 = 81, 3 × 7 = 21, ప్లస్ 9 ఎంత అవుతుంది, 30 81. ఓకే, ఇప్పుడు 85 × 25 ఉంది, యూనిట్స్ ప్లేస్ ఈక్వల్గా ఉంది, టెన్స్ ప్లేస్ మొత్తం 10 అయి ఉంది. అప్పుడు ఏం చేయాలి, 5 × 5 = 25, 18 × 2 = 16, ప్లస్ 5 ఎంత అవుతుంది, 20
వన్. నెక్స్ట్ వన్, యూనిట్స్ ప్లేస్ ఈక్వల్గా ఉంది, టెన్స్ ప్లేస్ మొత్తం టెన్ అయి ఉంది. ఇలాగుంటే ఏం చేయాలి, త్రీ త్రీ జా నైన్, నైన్ వేసేటప్పుడు సున్నా కూడా వేలగేసుకోవాలి, జీరో నైన్. మళ్ళీ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ అంటే ట్వంటీ సెవెన్, ట్వంటీ సెవెన్ జీరో నైన్. ఇలాంటి షార్ట్ కట్స్ మీకు రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్లో మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ మీరు బాగా చేసినట్లయితే మీరు చాలా ఎగ్జామ్స్కి మీరు బాగా అటెంప్ట్ చేయగలరు.